శుభం బియాదు. తులారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం పనిలో ఒత్తిడి కనబడే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకోవడంలో ముందు వెనుక జాప్యం చేసే అవకాశం ఉంటుంది. అంతా లాభదాయకంగా ఉంటుంది, కానీ లాభం వచ్చే సమయంలో వేచి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి లాభాలు కనబడతాయి. ఈ 15 రోజులు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, డీల్స్ కానీ, ఎంఓయూ అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్న ఏ వ్యవహారం కానీ దాని ఫలితం అయితే కనబడుతుంది. కానీ భయాందోళనతో కూడిన వ్యవహారం ఇప్పుడు ఉన్న పరిస్థితులు 15 రోజులు అనిపిస్తుంది. ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన విశేషమైన స్థితి ఏంటంటే, ఇక్కడ రాహు ఆ రాశిలో గురు బలం ఉన్నప్పటికీ కూడా చండాల యోగంలో స్వాతి నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి కొంతమేరకు మంచిదే అని చెప్తాము, కానీ రాహు నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి అయినప్పటికీ కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది జరుగుతుందా జరగదా అని ఒక భ్రమలో ఉంటాం. కానీ 15 రోజులు తగిన తర్వాత ఆ ఫలితం కూడా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ఇంకొక విశేషం ఏంటంటే, గురువు లగ్నంలో ఉన్నప్పటికీ కూడా వీరు తృతీయ స్థానంలో శని లాభంలో ఉన్నాడు, అంటే మూడో ఇంట్లో ఉండటం మంచిది కాబట్టి అలా ఉండడం, చతుర్థంలో ఉన్న కుజుడు కేతు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది, రాజ్యంలో బుధాదిత్యోగము రాహు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారం అద్భుతంగా రూపాయికి 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార ధోరణి ముందుకెళ్లే దాంట్లో సత్ఫలితాలు వస్తాయి. మనోవేదనకు సంబంధించిన వరకు కొంచెం జాప్యం జరుగుతుంది, కానీ విక్రమంగా ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ నిజంగా గడి ప్రయత్నం చేస్తే మాత్రం 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వీరు విశేషంగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. అసహజ సాధకం స్వామి అసాధకం తమకిం వద రాముదో తృగుపాసందో మత్కారే సాధే ప్రభావన. ఏ సాధ్యం కాదో ఆ సాధ్యం చేసేవాడు, సంకట విమోచన చేసేవాడు శ్రీ ఆంజనేయ స్వామివారు కాబట్టి ఆ స్వామివారికి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతూ మిమ్మల్ని చక్కగా రాజమార్గంలో రాజయోగం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు కూడా చదువులో ఒక ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తుంది. ప్రమోషన్స్కి ఎక్కడ అడ్డు ఆపులు ఎక్కడ చక్కగా గవర్నమెంట్ ఉద్యోగులు జరిగే అవకాశం ఉంది. మంత్రమే శరణ్యంగా భావించి ఎవరైతే చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా తులారాశిలో యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాజమార్గం చూపిస్తుంది చెప్పగలుగుతాం. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.